మిత్రులారా, నా మనవరాళ్ళు కింజల్, మిక్కీ, మిన్నీ మొత్తంగా రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తారు, అలానే అమ్మాయిల లాంటి కార్పొరేట్ కంపెనీలు మార్కెట్ లో కృత్రిమంగా కొరత సృష్టించి ధరను ఎట్లా పెంచేస్తారు, అట్లాగే రైతు దగ్గర సీజన్ లో మొత్తం పంటను కొనుగోలు చేసి ఈరోజు ఏకంగా ఏ రకంగా మోసం చేస్తారన్న విషయాన్ని కళ్ళకు అద్దినట్టుగా చూపించారు. ఈ నేపథ్యంలో మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఈ వర్షాకాలపు పార్లమెంటు సమావేశంలో 3 ఆర్డినెన్స్ని అట్లాగే ఒక విద్యుత్ బిల్లుని తీసుకొచ్చిన వీరు ఈరోజు రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, స్వేచ్ఛా మార్కెట్, ఈ స్వేచ్ఛా మార్కెట్ వల్ల ఎవరు లాభపడ్డారో చూశారు. ఎందుకంటే రైతు దగ్గర మొత్తం ధర తగ్గించి మొత్తం స్టాక్ అంతా తీసుకెళ్లి అంబానీ, ఆదానీలు, ఈ కార్పొరేట్ కంపెనీలు స్టాక్ పెట్టి కృత్రిమంగా ఈరోజు బ్లాక్ మార్కెట్లకు తరలించి కృత్రిమంగా ఈరోజు చేశారు. దాని మూలంగా ఈ ఒకేసారి ధర పెంచేసి ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. మరి ఈ స్వేచ్ఛా మార్కెట్ మూలంగా రైతుకు లాభపడ్డా, ఈరోజు ఈ పెట్టుబడిదారులు లాభపడ్డా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. రైతు వ్యవసాయం చేసుకోవడానికి తన భూమిని తానే కూలిగా మారే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ, ఆ సమయంలో ఏదైతే పంజాబ్ హర్యానా రైతులు ఏ విధంగా అయితే ఈరోజు ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి ఈ మోడీ గారి ఆ మోసాన్ని, నగ్న సత్యాన్ని ఎలిగెత్తి చెప్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగం కూడా ఈరోజు మనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి మన వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవడము, ఈరోజు రాష్ట్రపతి గారు సంతకం పెట్టకుండా ఆపగలిగే శక్తి మన రైతుల దగ్గర ఉంది కాబట్టి రైతు వ్యతిరేక చెప్తామని చెప్పేసి మన ఉద్యమ రూపంలో చూపిద్దామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను.